హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గిరి. మీరు చూస్తున్నారు గిరి టెక్కిన్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీరు నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన మొబైల్ డేటా తొందరగా అయిపోతూ ఉంటుంది, ఇంకా మన మొబైల్లో ఛార్జింగ్ కూడా తొందరగా దిగిపోతూ ఉంటుంది కదా, అలాగే మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా, అవన్నీ కాకుండా ఎలాగ చేయాలనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూపించే ముందు ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైవ్ వీడియోని లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే చూడండి, మన మొబైల్ డేటా తొందరగా అయిపోవడానికి, మన మొబైల్ బ్యాటరీ తొందరగా దిగిపోవడానికి కారణం ఏంటంటే చూడండి, మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ అనేవి రన్ అవుతుంటాయి. మనం ఆన్ చేయకుండానే యాప్స్ అనేవి, అప్లికేషన్స్ అనేవి మనకి తెలియకుండానే రన్ అవుతుంటాయి, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. మనం ఆన్ చేయకుండా అయినా కూడా అవి రన్ అవుతుంటాయి. అవి కనుక మనం స్టాప్ చేసినట్టయితే మనకి మొబైల్ డేటా కానీ మొబైల్ బ్యాటరీ కానీ మనకి తగ్గకుండా ఉంటాయి. మొబైల్ బ్యాటరీ సేవ్ అయినట్టు ఉంటుంది, ఇంకా మొబైల్ డేటా కూడా సేవ్ అవుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మనం సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద చూసుకోవాలి, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, కిందకు వచ్చేసాయండి. కిందకు వచ్చినట్టయితే ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంది కదా, డెవలపర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి రన్నింగ్ సర్వీసెస్ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ డియూ రికార్డర్ ఉంది కదా, నాకు ఫస్ట్ది ఇక్కడ 2 hours 2 minutes 58 seconds నుంచి ఇది రన్ అవుతుంది. ఇలా ఇక్కడ చూసినట్టయితే 40 minutes నుంచి, ఇక్కడ 31 minutes నుంచి, ఇక్కడ ఇది చూసినట్టయితే థీమ్స్ అనేది 2 hours నుంచి, ఇలాగ 2 hours 15 minutes, 3 hours నుంచి ఇలాగ రన్ అవుతుంటుంది. మనకి నిమిషాల నుంచి కాదు, అవర్స్, మనకి గంటల తరబడి కూడా రన్ అవుతూనే ఉంటాయి. దానికి మనకైతే 8 MB కూడా అయిపోతూనే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి 8 MB పోయింది, దీనికి 37 MB పోయింది. ఇలాగా దీనివల్లనే మనకి మొబైల్ డేటా అనేది మనకి పోతూనే ఉంటుంది, మనకి మొబైల్ డేటా అనేది అయిపోతుంటుంది. ఇంకేంటంటే దీనివల్ల ఇది రన్ అవ్వడం వల్లనే మనకి బ్యాటరీ కూడా తక్కువ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది రన్ అవుతుంది అండి, 41 minutes నుంచి రన్ అవుతుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి అది స్టాప్ అయిపోయి మనకి ఆప్షన్ అనేది, ఇక్కడ అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిందంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతలేదని మనకి అర్థం ఫ్రెండ్స్. ఇలా చేసినట్లయితే మనం ఇవన్నీ స్టాప్ చేసినట్టయితే మనకి మొబైల్ డేటా అనేది మనకి సేవ్ అవుతుంది, అలాగే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. మీరేమనుకుంటారు చూడండి, ఇలాగ స్టాప్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ అన్ఇన్స్టాల్ అవుతుంది, ఇంకా లేకపోతే దానికి దాంట్లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అవుతుంది అని అనుకుంటారు. అలాగైతే ఏం కాదు. ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మెసెంజర్ చూపిస్తాను. 7 minutes నుంచి ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మెసెంజర్ వచ్చేసాను, స్టాప్ క్లిక్ చేసాను చూడండి. స్టాప్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనకు మెసెంజర్ అయితే పోయింది, ఇక్కడ కనబడలేదు. అయితే ఇలా చేస్తే మనం అన్ఇన్స్టాల్ అవుతుంది, దానికి డేటా క్లియర్ అవుతుంది అనే అవసరం ఏం లేదు, అది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే నాకు ఇప్పుడు స్టాప్ చేసేసాను కదా, ఇక్కడ చూడండి నాకు మెసెంజర్ అయితే ఉంది, ఇది వర్క్ కూడా అవుతుంది, దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు. అలా చేసినట్టయితే మనకి మొబైల్ డేటా కానీ ఇంకా బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగ చేయండి. ఇక్కడ రన్ అయ్యే మీకు అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు స్టాప్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు స్టాప్ చేసి చూపిస్తాను, ఇది 3 hours నుంచి రన్ అవుతుంది, దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్టాప్ అని ఉంది కదా, స్టాప్ అని క్లిక్ చేయండి. ఓకే, కొంచెం ఇక ఇఫ్ యూ స్టాప్ దిస్ సర్వీస్ అని కొన్ని వస్తాయి, దీనివల్ల మనకేం కాదు ఫ్రెండ్స్. దీన్ని మనం ఓకే చేసేయండి, ఓకే చేసేసి స్టాప్ చేసేయండి. స్టాప్ చేసినట్టయితే ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా చేసినట్లయితే మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది, మనకి మొబైల్ డేటా కూడా సేవ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చూడండి, మనకి మొబైల్ హ్యాంగ్ అవుతుంటుంది కదా, హ్యాంగ్ అయ్యేదానికి ఏం చేయాలంటే మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే ఇక్కడ చూడండి, ఎంటీ ఫోల్డర్ క్లీనర్ అని ఉంటుంది, దాన్ని చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు, లేకపోతే ప్లేస్టోర్లో అయినా సరే మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఓకే, ఎగ్రీ అని ఇచ్చేసేయండి, అలో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి క్లీన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి అనవసరమైన ఫైల్స్ ఉంటాయి కదా, ఎంప్టీ ఫైల్స్ కానీ, అనవసరమైన ఫైల్స్ మనం యూజ్ చేయను ఏమైనా ఫైల్స్ ఉంటాయి, అంటే మనం మెమరీ కార్డులోకి వెళ్ళినప్పుడు ఎంప్టీగా నెంబర్స్తో పాటు మనం ఓపెన్ చేసే ఓపెన్ కానీ, అంటే ఎంప్టీ ఫోల్డర్స్ ఉంటాయి, దాంట్లో ఏం లేకుంటాయి కానీ ఫోల్డర్స్ అయితే క్రియేట్ అయి ఉంటాయి.
దానివల్ల మనకి MB ఎక్కువయ్యి మనకి మొబైల్ అయితే స్టక్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇది యాప్ ద్వారా క్లీన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లీన్ అని ఉంది కదా, క్లీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అయితే ఇది మనకి ఎంప్టీ ఫోల్డర్స్ అని చూపించే క్వశ్చన్ అయితే, నా దగ్గర ఎంప్టీ ఫోల్డర్స్ 115 ఫోల్డర్స్ ఎంప్టీ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ 150 ఫోల్డర్స్ మనకు తెలియకుండానే ఉంటాయి, ఇవి అవి మనకు తెలియకుండానే క్రియేట్ అవుతాయి. దాంట్లో మాత్రం మనకి ఏమి మనకి ఇంపార్టెంట్ అంటే మనకి యూజ్ చేసే మనం యూజ్ చేయమవి దాంట్లో మనకి అవసరమైనవి ఏవి ఉండవు. మొత్తం అయితే ఎంప్టీ ఫోల్డర్ అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ క్లీన్ అందు కదా, క్లీన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే మొత్తం ఎంప్టీ అయిపోయినాయి, మొత్తం డిలీట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఇలా చేసినట్టయితే మనకి మన ఫోన్ అనేది మన మొబైల్ అనేది హ్యాంగ్ అయితే అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసినట్టయితే మీకు మొబైల్ బ్యాటరీ కానీ ఇంకా మొబైల్ డేటా కానీ హ్యాంగ్ అవ్వడం మాత్రం జరగదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.